వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నేరు తెరుచుకున్నాయి. సమస్యల వలయంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నందున విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామైనపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భవనం పూర్తిగా కూలిపోయే దిశలో ఉండడంతో అధికారులు ఓ ప్రైవేటు భవనానికి తరలించారు. నూతన భవన నిర్మాణం చేపడతామని తెలిపినా ఇంతవరకు ఆ దిశగా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అదేవిధంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గొలిపర్తి ప్రాథమిక కూడా శిథిలావస్థకు చేరి పెచ్చులూడి కింద పడే ప్రమాదకర స్థితిలో ఉంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 మండలాలలో 1060 ప్రభుత్వ పాఠశాలలు పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు జిల్లా వ్యాప్తంగా ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పర్యవేక్షణ కష్టతరంగా మారింది. కొన్ని పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠాల బోధనకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఝాన్సీ లింగాపూర్ ఉన్నత పాఠశాలలో కేవలం 5 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడే టాయిలెట్స్ లేవు. నార్సింగ్ మండలం షేర్పల్లి ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం టాయిలెట్లు లేక విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. స్కావెంజర్లు లేక విద్యార్థులే పాఠశాలలు శుభ్రం చేసుకునే దుస్థితి నెలకొంది. కంప్యూటర్ విద్య సైతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు ఉండేవి. కొన్ని పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నా నిర్వాహకులు లేకపోవడంతో మూలన పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరగాలంటే ఆయా పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను నియమించాలని, మౌలిక వసతులు అయిన టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పించాలని, అదేవిధంగా కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలను కూల్చివేసి తిరిగి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని ఆయా పార్టీల నాయకులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా ఒక ప్రభు ఒక బడుగు బలహీన వర్గాల పిల్లలు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుదామంటే స్కూల్ కనుమరుగవుతున్నాయి. మరి స్కూల్లో ఈ రోజు మన తెలంగాణ తెచ్చుకుందేందుకు మన విద్య మన పిల్లలకు విద్యను అందించి మంచి స్థాయిలోకి పంపించాలని చెప్పే మనం ఈరోజు ఉద్యమం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చి 10 అవుతుందని సంబరాలు చేస్తుంది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ సంబరాలలో మరి ఇవాళ స్కూళ్ళు ఎటుపోతున్నాయి, మన విద్యార్థులు ఎటుపోతున్నాయి అనే ఒక్క సంబరం కూడా మరి ఈరోజు చేస్తలేరు. మరి ఇవాళ మా మెదక్ జిల్లాలో ఇవాళ 1058 స్కూళ్ళు ఉన్నాయి. మరి 2 ఎంఈఓ ఇన్ఛార్జీలు మాత్రమే సార్లు ఉన్నారు. మరి ఇద్దరు ఎంఈఓ సార్లు ఈ 1058 స్కూల్ ఎలా చూసుకుంటారు? మరి స్కూల్లో ఈరోజు ఆల్రెడీ మా మెదక్ జిల్లాలో ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నది. మరి ఎడ్యుకేషన్ వెనుకబడి ఉన్నదంటే ఒక టీచర్స్ లేరు, ఒక ఇన్ఛార్జి కరెక్ట్గా లేరు. మరి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని ఎంబటినే స్పందించి ఇవన్నీ కూడా సరిచేయాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఇంతవరకు ఎక్కడ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో. ఎక్కడ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఈ వాష్రూమ్స్ కానీ, నీటి సదుపాయము, లైటింగు, ఆ యొక్క స్కూల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎగ్జాంపుల్, మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఇక్కడ 2 ఉన్నాయి, బాలికల పాఠశాల, బాలుర పాఠశాల. ఆ యొక్క బాలుర పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా శిథిలావస్థలో భవనం ఉన్నది, పైనుంచి పెచ్చులు కూడా ఊడి విద్యార్థుల పైన పడే పరిస్థితి కూడా మనం గతంలో చూసినాము. ఇప్పుడు కూడా గత సంవత్సర కాలంగా ఈ యొక్క బాలికల పాఠశాల 350 మంది విద్యార్థినులు చదువుకుంటారనలా అక్కడ అద్దెకు తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 కావస్తుంది. ఇప్పటికీ అద్దె భవనాలలో ఈ యొక్క విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, 6 కిందట ఈ యొక్క మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే గారు, ఈ యొక్క స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఈ యొక్క బాలికల పాఠశాలలో 1 కోటి రూపాయలకు పైగా ఈ యొక్క నిధులు కేటాయిస్తున్నాము, ఈ స్కూలు పునరుద్ధరిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 6 కావస్తుంది, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అక్కడ ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు.